విస్తృతం చేశారు. చీరాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో ఈపాటికే ప్రభుత్వంలోని ముఖ్య నేతలకు వినతి పత్రాలు అందజేశారు. ఇంకొల్లు పర్చూరు ప్రాంతాల్లో చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే కలిగే ప్రయోజనాలు వివరిస్తూ కరపత్రం ప్రచారం నిర్వహించారు. జిల్లా సాధనపై మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. విద్యార్థులు, యువత, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజానీకంతో నూతన జిల్లా ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఒకే వేదికపై జిల్లా సాధనకు ఐక్య ఉద్యమం చేయడం పట్ల చీరాల ప్రజల్లో కదలిక కనిపించింది. నూతన జిల్లాల ఏర్పాటులో చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేమూరు, బాపట్ల ఇటువైపు సంతనవంతవాడు అద్దంకి పచ్చు చూసుకుంటే సెంటర్ పాయింట్ గా మన చీరాల ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే సెంటర్ పాయింట్ గా ఉండాలి. ఎవరైనా సరే జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా పెట్టున్నారు. అందులో భాగంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని చీరాల కేంద్రంగా చేస్తే ఇక్కడ యువత చాలా మంది ఉన్నారు. ఆ యువతకు మొత్తానికి కూడా ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా భవన కార్మికులు కూడా 30,000 పైగా ఉన్నారు. ఆ భవన కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. వస్త్ర వ్యాపారానికి ఇంకా మరింత అభివృద్ధి ఉంది. చిన్న బొంబాయి ఇంకా పెద్ద బొంబాయిగా అయ్యేంత అవకాశం ఉంది. అదేవిధంగా చీరాల చిన్న బొంబాయికే కాకుండా చిన్న గోవా కూడా పేరు వచ్చే విధంగా చీరాల పర్యాటక రంగం ఇప్పుడే మొదలవుతూ ఉంది. కాబట్టి అభివృద్ధి సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము చీరాలను కేంద్రంగా చేస్తూ. అదేవిధంగా చీరాల పేరాల ఉద్యమం భారతదేశ చరిత్రలో ఉంది అని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం శ్రీనివాస పబ్లిక్